సో మీకు మంత్రి పదవి ఇస్తానా తీసుకోవాలా? దాని ప్రత్యక్ష సాక్షులు మోహన్ బాబు గారు వాళ్ళు ఇంకా ఉన్నారు పార్టీలో చాలా మంది. వాళ్ళు నిజాలు చెప్తారో చెప్పారో తెలియదు కానీ ఎన్నిసార్లు ఇప్పుడు నేను కాదు కదా ఎన్టీఆర్ గారు ఒక మాట అన్నారు, ఆమె ఏమి అడగదు అసలు, ఎప్పుడు ఏమి ఆశించదు, ఆమె నా భారీగానే వచ్చారు, నాకు సేవ చేశారు, నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారు, ఏది మాట్లాడమంటే అది మాట్లాడుతుంది, అంతేగాని అన్యాయంగా ఆమె మీద ఎందుకు నిందలేస్తారు అని ఏం స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. అది కూడా నేను పంపిస్తాను మీకు ఆయన ఖండించినట్టు. అందువల్ల ఇది ఒక దుర్మార్గంగా వాళ్ళు చెప్పాను కదా, ఎలక్షన్స్ ముందే వాళ్ళు 40 మంది ఎమ్మెల్యేలు డబ్బులు ఇచ్చుకొని దీనికి ఎక్కువ సీట్లు రాకపోతే అప్పుడే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కుమ్మక్కవ్వాలి అయ్యి అధికారం తీసుకోవాలనుకున్నాడు. వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తే ఇతను మంత్రిగా, వాళ్ళు తక్కువ వస్తే వీళ్ళ సీట్లతో అయిపోయితే ఇతను ముఖ్యమంత్రి, ఇలా బేరం చేసుకొని పెట్టుకున్నారు. అయితే ఎక్కువ సీట్లు రావడంతో ప్లాన్ మారింది. దాంట్లో రామోజీ నాయుడు మెయిన్, రామోజీ మెయిన్, ఆయనకి ఎన్టీఆర్కి పడనందువల్ల అతనే మొత్తం ఇది దర్శకత్వం అంతా. అసలు వాళ్ళిద్దరు దర్శకుడు హీరో టైప్ కదా నిజానికి నిజ జీవితంలో, వాళ్ళ మధ్య ఎందుకు ఘర్షణ వచ్చింది అసలు? ఎందుకు వచ్చింది అది నేను రాకముందే వచ్చింది. 89లో కూడా అతనేం సహకరించలేదు కదా ఓకే ఎలక్షన్స్ లో. ఎన్టీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు కూడా మాట, ఆ పెద్ద మనిషి ఆయన అడిగిని నేను చేయలేదు, నన్ను ఒక బానిసలాగా చేతిలో ఉంచుకోవాలనుకున్నాడు, నేను వినలేదు, అందుకని ఇంకా ఆయన పేపర్నే ఒక చెత్తపుట్టలాగా మార్చాడు, చిత్తు కాగితం లాగా చెత్తపుట్టలాగా మార్చాడు అని ఎన్టీఆర్ గారే చెప్పారు. అమ్మ ఈ మధ్య పూజిత అని ఒక హీరోయిన్, పాత హీరోయిన్ మీ మీద కొన్ని ఆరోపణలు చేశారు, మీ దృష్టికి ఏమైనా వచ్చింది? మీరు ఆమె మీద కేసు కూడా పెట్టారంట. నాకు అసలు ఎవరో తెలియదు, అబద్ధాలు. నేను కేసు పెట్టమేంటి? ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో నేను ఎవరి మీద కేసు పెట్టలేదు. ఆమె ఏమంటదంటే మీరు ఎన్టీఆర్ గారు శివన్ దగ్గర కూర్చొని టీ తాగుతున్నారని, అప్పుడే పివి నరసింహరావు వస్తే టీ పక్కన పెట్టి ఏడవడం యాక్టింగ్ చేశారని, దాన్ని నేను సినిమాలో పెట్టినందుకు నన్ను చంపుతానని బెదిరించారు లక్ష్మీ పార్వతి అని. అసలు అది ఇంతవరకు నా దృష్టికే రాలేదు. ఫస్ట్ నంబర్ వన్ ఆమె ఎవరో నాకు తెలియదు, రెండోది ఆమె మీద కేసు వేసాయని మాట అబద్ధం, మూడోది నా జీవితంలో నాకు లేని అలవాటు టీ తాగటం కాఫీ తాగటం, ఎందుకంటే అది లైవేగా ఎదురు అక్కడ లక్షలాది మంది జనమేగా, కొన్ని వాళ్ళల్లో ఎవరైనా చెప్పమండి, అక్కడ ఉన్న వాళ్ళల్లో లక్ష్మీ పార్వతి టీ తాగుతుంది అని చెప్పమనండి. రెండు రోజులు 4 పిడచగట్టు పోయి అసలు నీళ్లు కూడా తాగలేదే, నేను అల్లాడిపోయాను అంత పరిస్థితులు. సరేలే ఇప్పుడు ఇవన్నీ వీళ్ళు సృష్టించిన పాత్రలు, ఆ అమ్మాయిని నేనేం అంటలేదు, కానీ ఇలాంటి అబద్ధాలకు వాళ్ళు కూడా బలవుతున్నారే అని బాధపడుతూ ఉంటాను. వాళ్ళు సృష్టించిన అబద్ధాలకు పాత్రలు అవుతున్నారు. సినిమా ఏంటో కూడా మనకు తెలియదు అసలు, సినిమాలు చూడండి. అప్పట్లో ఒక 20 ఏళ్ల క్రితం ఆమె హీరోయిన్ అన్నమాట, నాకు తెలియదు ఎవరు. అసలు ఇవన్నీ పచ్చి అబద్ధాలు కదా, ప్రూవ్ చేయమనండి అప్పుడు, మీరు అడగండి వాళ్ళు. అమ్మ మన అన్ని నెగిటివ్ విషయాలే మాట్లాడుకుంటున్నాం, మీ ఇద్దరి మధ్య ఉన్న పాజిటివ్ విషయాలు కొన్ని చెప్పండి. మధుర స్మృతులు మీకు అంటే ఎవరికి చెప్పని చెప్పండి ఒక రెండు. అట్లా ఉండవుగా, చెప్పకూడని అంటే చెప్పను, చెప్పకూడని చెప్పం కదా, చెప్పకూడని కాదు కానీ చెప్పదలుచుకున్నవి, చెప్పదలుచుకునే అయితే నేను ఆగను. చెప్పగలిగేవి ఇంకా ఎవరికి చెప్పని అంటే మా ప్రేక్షకుల కోసం. అట్లేం లేదు, ఈ పాటి 25 ఏళ్ళ నుంచి నా నోటి వెంట వస్తూనే అయ్యి, ఇంకా అది మా ప్రేమకు సాటి పోటీ ఏం లేదు అది. అందుకని అదే అంకిత భావంతో ఇప్పటికీ నేను 25 ఏళ్ళుగా ఆయన్నే గుండెలో నిలుపుకొని ఆయన కోసం ఆయన ఆశయాల కోసమే పోరాటం చేస్తున్నాను. నేను ఈ పార్టీలో రావటం కూడా ఉద్దేశం అదే కదా, ఎన్టీఆర్ గారికి జరిగిన ద్రోహానికి నా బలం చాలలేదు గనక వీళ్ళ సహాయం తీసుకుందామని వచ్చాను నేను. అందుకే ఇక్కడ జాయిన్ అయ్యాను, జాయిన్ అయ్యాను గనక వాళ్ళ సపోర్ట్ నాకు దొరికింది. ఈ రోజు అంతకుముందు నా గొంతు ఒక్కటే, ఈ రోజు వేల గొంతులు అయినాయి కదా, ప్రజల్లో కూడా ఇప్పుడు చాలా క్లారిటీ వచ్చింది చంద్రబాబు చేసిన దుర్మార్గం ఎన్టీఆర్ గారికి. అందుకే తుక్కు తుక్కుగా ఓడించి అవతలకు పంపించారు, ఇంకా ఆయన జన్మలో లేవలేడు, ఇది వాస్తవమైన మాట. అలాగే నా నిర్దోషిత్వం ఏంటో కూడా ఈరోజు జనాలకి చాలా మందికి అర్థమైంది. ఇంకా వాళ్ళు అబద్ధాలకు మాట్లాడుతా అంటే మాట్లాడు, కానీ అవన్నీ కూడా వాల్యుబుల్ లేవు, ఒక విషయం లేని. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi everyone, Nenu Mi Avantika Mishra, please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy, keep watching Mirror TV.
do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekhar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.